పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు మాజీ మంత్రి అఖిలప్రియ. పాత కేసులో ముద్దాయిగా ఉన్న ఆమె భర్త భార్గవరామును ప్రశ్నించడానికి ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు శ్రీనగర్ కాలనీ గణపతి కాంప్లెక్స్ దగ్గరున్న నివాసానికి వెళ్లారు. అయితే పోలీసులు వచ్చిన విషయం తెలుసుకున్న అఖిలప్రియ ఇంటి గేటు మూసేసి పోలీసులపై మండిపడ్డారు. ఇళ్లపైకి వస్తారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భార్గవను ప్రశ్నించాలంటే ముందు తనను దాటుకుని వెళ్లమంటూ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారితో ఫోన్లో గట్టిగా మాట్లాడారు. తన కుటుంబాన్ని కేసుల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి అఖిలప్రియ. కుటుంబ సభ్యులకు ఏం జరిగినా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటున్న అఖిలప్రియతో మా ప్రతినిధి నాగ్ ఫేస్ టు ఫేస్. భూమా కుటుంబాన్ని పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. తన భర్తకు కానీ భూమా కుటుంబీకుల్లో ఎవరికైనా కూడా హాని జరిగితే అందుకు పోలీసు బాస్ బాధ్యత వహించాలనేది భూమా అఖిలప్రియ ఆరోపణగా ఉంది. అఖిలప్రియ గారు చెప్పండి, మీరు ఎందుకు పోలీసుల మీద ఆరోపణలు చేస్తున్నారు? ఒకవేళ పోలీసులను ఏమైనా టార్గెట్ చేస్తున్నారా? పోలీసులను ఎవరు టార్గెట్ చేయగలుగుతారండి? నేను పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అందరినీ అన్నట్లేదు, కేవలము ఎస్పీ గారిని మాత్రమే నేను క్వశ్చన్ చేయడం జరిగింది. అది కూడా ఎందుకు అంటే, ఎందుకు ఇంత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఒక ఇద్దరు పార్ట్నర్స్ మధ్యన ఉన్న గొడవని ఈరోజు ఆయన ప్రిస్టేజ్గా పర్సనల్గా ఎందుకు తీసుకున్నాడని చెప్పేదే నేను అడుగుతున్నాను. మీ భర్త భార్గవరావు ఎలాంటి తప్పు చేయకుండానే పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని అంటారు? ఈరోజు ఇద్దరు పార్ట్నర్షిప్ మధ్యన ఉన్న గొడవని ఈరోజు భార్గవరావు గారి మీద, నా హస్బెండ్ పైన, నాకు షేర్ ఉన్నా కూడా మా హస్బెండ్ పైన 307 పెట్టి ఆ చుట్టుపక్కలకు కూడా రాకూడదు అని చెప్పి కండిషన్స్ విధించినారు. ఎందుకు విధించినారు అనేది కూడా నేను తెలుసుకోవాలా. ఇద్దరు పార్ట్నర్స్ మధ్యన గొడవ అనేది ఏ బిజినెస్లోనే వస్తుంది, కానీ దాన్ని ఏ విధంగా కొన్ని పొలిటికల్ పార్టీస్ కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ భూమా వాళ్ళ మీద కేసు అంటే రెడ్ కార్డ్ పెట్టేసి మీరు పిలిపించుకొని కేసులు పెట్టిస్తున్నారు అనేది కూడా అది కరెక్ట్ పద్ధతి కాదని నేను చెప్తున్నాను. అంటే భార్గవరామ్ని లేదా భూమా కుటుంబీకుల్ని మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే పొలిటికల్గా ఉన్నాం కాబట్టి ఇప్పుడు యురేనియం లాంటి ఒక సబ్జెక్ట్ని తీసుకొని మేము కొట్లాడుతున్నాము, వాయిస్ బయటికి చెప్తున్నాం కాబట్టి ఇటువంటి కేసులు కానీ పొలిటికల్గా మమ్మల్ని డౌన్ చేయడానికి కానీ ఆ దూకుడు తగ్గించడానికి కానీ లేకపోతే బయటికి రాకూడదు వీళ్ళని చెప్పడానికి కానీ చాలా రీజన్స్ ఉండిండొచ్చు. మీరు గవర్నర్కు కంప్లైంట్ చేస్తూ అంటున్నారు, ఎప్పుడు కంప్లైంట్ చేస్తారు, మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? చాలా ఆధారాలు ఉన్నాయండి. ఈరోజు ఇది పర్సనల్గా తీసుకొని ప్రిస్టేజ్గా తీసుకొని ఒక ఈగోతో చేసే పెట్టిన కేసు అని చెప్పి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇదే కాదు, రేపొద్దున ఎటువంటి తప్పుడు కేసు మా మీద పెట్టినా మా వాళ్ళ మీద పెట్టినా స్వయంగా నేనే రిపోర్ట్ తయారు చేసి మరి గవర్నర్ గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ నేను మెయిల్ పెట్టడం జరుగుతుంది. దీని వెనుక ప్రభుత్వం ఉంది అనుకుంటున్నారు లేదంటే మీ లోకల్గా మీ ప్రత్యర్థుల పని? అది ఎస్పీ గారు చెప్పాలా? అంటే ప్రభుత్వం ఒత్తిడి పెట్టడం వల్ల ఈయన పర్సనల్గా తీసుకుని నా మీద కేసులు పెడుతున్నాడా, లేకపోతే ఈయనకే ఏదైనా పర్సనల్గా మా మీద ఉంది కాబట్టి పెడుతున్నాడా, లేదా యురేనియం కోసం కొట్లాడుతున్నాం కాబట్టి మమ్మల్ని ఈ విధంగా టార్చర్ పెడుతున్నారా అనేది కూడా ఎస్పీ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర ఉన్న ఆధారాలను ఎప్పుడు బయట పెడతారు? నేను బయట మీడియాకి అయితే పెట్టనండి, ఎందుకంటే నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, నాకంటూ ఒక పద్ధతి ఉంది, నాకంటూ ఒక ఆలోచన ఉంది కాబట్టి ఆ రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్గా గవర్నర్ గారికి మెయిల్ చేయడం జరుగుతుంది. ఇది పరిస్థితి కావాలనే వేధింపులకు గురి చేస్తున్నారు, దీనిపై తప్పకుండా గవర్నర్కు ఫిర్యాదు చేస్తానని మాజీ మంత్రి అఖిలప్రియ ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ వీరేశ్వర్ నాగిరెడ్డి, TV9 కర్నూలు.